ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు శ్రీ మహావిష్ణుకి ఎంతో ప్రీతికరమైన మాసం వైశాఖ మాసం ఎందుకు అంటే అనేక విశేషాలు ఈ మాసంలోనే జరిగాయి కనుక అలాంటి విశేషాల్లో రెండు విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదటగా ఈ మాసంలో వచ్చే వైశాఖ శుద్ధ ఏకాదశికి మోహిని ఏకాదశి అనే పేరు వచ్చింది దీనికి కారణం క్షీరసాగర మదనం తరువాత దేవతలకు అమృతం పంచడం కోసం శ్రీ మహావిష్ణువు మోహినిగా అవతరించింది ఈ తిదినాడే అందుకే ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు మోహిని రూపంలో ఉన్న విష్ణువుని ఆరాధించటం వలన సంసార మోహం తొలగి పరమాత్మ వైపు దృష్టి మదులుతుంది అని అంటారు ఇక జగన్మోహిని రూపంలో ఉన్న విష్ణువుకు కూడా ఒక ఆలయం ఉంది ముందు పురుష రూపం వెనుక స్త్రీ రూపం కలిగి ఉన్న ఏకైక ఏకశిలా సాలిగ్రామ శిలా విగ్రహ రూపమే శ్రీ జగన్మోహిని కేశవస్వామివారు ఈ దేవాలయం తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం ర్యాలీలో ఉంది ఇక అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణం కూడా ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాడ్యమి వరకు జరుగుతుంది ఇలా అన్నవరం సత్యనారాయణ స్వామివారికి జరిగే కళ్యాణ మహోత్సవాలను అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలు అంటారు ఇక్కడ ఉండే శ్రీ సత్యనారాయణ స్వామివారిని మూలతో బ్రహ్మ రూపాయ మధ్యస్థ మహేశ్వరం అతతో విష్ణు రూపాయ త్రైక్య రూపాయ నమ అని స్థుతిస్తారు ఇక్కడ స్వామివారిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మూడు రూపాలుగాను కొలుస్తారు స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు ఒకడేమో భద్రుడు ఇంకొకడు రత్నకుడు భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వెంకట సత్యనారాయణ స్వామిగా వెలసే రత్నగిరి లేదా రత్నాచల కొండగా మారుతాడు శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగింది అంటే పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో అన్నవరం ప్రాంతానికి రాజైన వెంకటరామనారాయణ బహదూర్కి కలలో సత్యదేవుడు కనిపించి నేను రత్నగిరి మీద వెలుస్తున్నాను నన్ను శాస్త్రప్రకారం ప్రతిష్ఠించి పూజించమని చెప్తాడు అదే సమయంలో అక్కడ ఉండే పూజారితో కూడా ఇలానే చెప్తాడు ఆ రాజు సంతోషంతో అందర్నీ వెంటబెట్టుకుని రత్నగిరి పర్వతంపై వెతికితే స్వామి ఎక్కడా కనిపించడు అంతలో అక్కడ ఉండే గ్రామదేవత అయిన నేరేళ్ళమ్మ అమ్మవారు వృద్ధురాలి రూపంలో వచ్చి ఈ కొండపై అంకుడు చెట్టు ఒకటి ఉంది దాని కింద పుట్ట ఉంది దాని దగ్గర వెతికి చూడండి అని చెప్తుంది అక్కడకు వెళ్లి వెతకగా స్వామివారి నిలువెత్తు విగ్రహం కనిపిస్తుంది అది చూసి అమితానందం చెందుతాడు ఆ బహదూరు ఇక కాశీలో ఉండే సిద్ధుడికి స్వామి కనిపించి తన యంత్రాన్ని ఎలా గీయాలో చెప్పి తీసుకెళ్లి దానిని అన్నవరంలో ఉండే ఆలయ నిర్మాణానికి ఇవ్వమని చెప్తాడు కాశీ నుండి మహావైకుంఠ నారాయణ యంత్రం వస్తుంది ఆ తరువాత పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరో తేదీన ఆ యంత్రంపై బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు హరిహరులకు భేదం లేదని నిరూపిస్తూ ఇక్కడ సత్యనారాయణ స్వామి పక్కనే ఈశ్వరుడు కూడా పూజలందుకుంటాడు శివుడు కేశవుడు శక్తి ఒకే పీఠంపై కొలువైన ఆలయం అన్నవరం ఈ ఆలయ నిర్మాణం పంతొమ్మిది వందల జరిగింది ఈ ఆలయం రెండు అంతస్తుల్లో జరిగింది క్రింద భాగంలో నారాయణుడు యంత్రంపై పై అంతస్తులో దేవతామూర్తులు ప్రధాన ఆలయం రథాకారంలో నాలుగు వైపుల చక్రాలతో నిర్మింపబడింది ఇక్కడ స్వామివారి విగ్రహం నాలుగు మీటర్ల ఎత్తు ఉంటుంది ఈ స్వామిని మూలం బ్రహ్మం మధ్య భాగం ఈశ్వరుడు పై భాగం మహావిష్ణువుగా త్రిమూర్తి స్వరూపంగా కొలుస్తారు ఈ ఆలయంలో క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు మధ్య భాగంలో ఉన్న దానిని శివునిగా పూజిస్తారు మూల విరాట్ అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడటం ఇక్కడి విశేషం ఇక రత్నగిరిపై ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణమే పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి మూడు వందల అడుగుల ఎత్తులో ఉన్నది కొండపై ఉన్న ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు గుడి వరకు ఘాట్ రోడ్ ఉంది ఇంకా మెట్ల ద్వారా కూడా చేరుకోవచ్చు ఇక్కడ వనదుర్గ ఆలయం కనకదుర్గ ఆలయం కూడా ఉన్నాయి రామాలయము ఇక నేరేళ్ళమ్మ అమ్మవారి దేవాలయం కూడా ఉంది సందర్శించండి ఇక్కడ ఒకేసారి వందలాది దంపతులు కూర్చుని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కన్నుల పండుగగా చేసుకోవడం ఒక ప్రత్యేకత ఇక రత్నగిరిపై సీతారాములు క్షేత్రపాలకులు అన్న వరాలను అనుగ్రహిస్తాడు కాబట్టి అన్నవరం అయ్యింది అనేది నానుడి ఇవి ఫ్రెండ్స్ అన్నవరం విశేషాలు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాట్ టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్